చూడండి అపొస్తల కార్యము 14వ అధ్యాయములో పౌలు గారు ఉన్నారు చెప్పండి ఆయన మాట్లాడుతున్నారు చూడండి అపొస్తల కార్యము 14వ అధ్యాయం 22వ వచనం శిష్యుల మనసులను దృఢపరిచి శిష్యుల యొక్క మనసును దృఢపరిచి దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని విశ్వాసమందు మీరు నిలకడగా ఉండవలనని ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి వారిని హెచ్చరించెను మరియు మరియు ప్రతి సంఘములో వారికి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని నమ్మకమైన ప్రభువునకు వారిని అప్పగించిరి అప్పగించాడంట పౌలు గారు ఏం చేశారు చెప్పండి ఆనాడు శిష్యులు అనేక శ్రమలు అనుభవిస్తున్నారు దేవుని కొరకు నిలబడ్డారు ఆనాడు పౌలు గారు ఎంతగానో మొట్టమొదటిగా ఆనాడు మొదటి సంఘాలు కట్టినప్పుడు ఆ సంఘాలలో ఘోరమైన హింసలు కలగజేశాడు అనేక మంది స్త్రీలు అనేక మంది పురుషులను హింసించి శరలో వేసి వాళ్ళందరిని కూడా చిత్రహింసలు చేశాడు చేసిన పౌలు గారు అంటున్నాడు ఇదిగో దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు ఈ రోజు జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో ఆయన రాజ్యములో ప్రవేశించాలి అంటే ఈ లోకములో నీతి కొరకు అనేక శ్రమలు మనం అనుభవించక తప్పదు కనుక నీతి కొరకు దేవుడు అక్కడ శిష్యులను మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి అనేకులను అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించుట మనకు ఎంతో మంచిది అని హెచ్చరిక చేశాడు ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని విమర్శించాను అనేకులను అవమానపరిచాను ఆనాడు మొదటిలోనే ఆ ఏర్పాటు కలిగిన సంఘములో అనేక హింసలు కలగజేసిన వాడను నేనే కనుక అనేక మందిని చిత్రహింసలు చేశా చేసినప్పుడు జీవము కలిగిన దేవుడు నన్ను దర్శించాడు ఆయన కొరకు ఆ జీవము కలిగిన దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్షు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నేను అనేక శ్రమలు పడి ఆయన రాజ్యములో ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా పడి ఆ రాజ్య వారసుడిగా మారాలి అని నన్ను నేను ఆయనకు అప్పగించుకున్నాను అలాగే అనేక అవమానాలకైనా నిందలకైనా అలాగే అనేక దెబ్బలైనా నేను తిని మంచి పోరాటము పోరాడి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని తీర్మానం చేసుకున్నాను కనుక మీరు కూడాను ఈ రోజు అనేక శ్రమలు మీకు కలగొచ్చు ఆయన శిష్యులందరూ కూడా అక్కడ కలవర పడుతున్నప్పుడు యేసు నామములో ప్రకటన చేస్తున్న శిష్యులందరూ కూడా ఆ దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక శ్రమలు ఆనాడు సంఘములో కలిగినాయంట కలిగినప్పుడు వారందరూ కూడా కలవర పడి దేవుని సంఘాన్ని విడిసి వెళ్ళిపోయే పరిస్థితులు కలిగినప్పుడు పౌలు గారు వెళ్ళి వాళ్ళ మధ్యలో మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనం శ్రమలు అనుభవించాలి మన కొరకు ప్రభు అనేక శ్రమలు అనుభవించాడు ఈ లోకములో మనము శ్రమలు అనుభవించేది మనము చేసిన దాన్ని బట్టి మనం శ్రమలు అనుభవిస్తున్నాం కనుక ఈ శ్రమలు మనకు ఎన్నతగినవి కాదు కనుక దేవుని రాజ్యములో ఎన్ని శ్రమలు ఉన్నా ఒకవేళ మరణ శిక్ష మనకు కలిగిన ఒకవేళ దేవుని సన్నిధిలో సాక్షిగానే మనము సనిపోవాలి అని చెప్పి ఆయన శిష్యుల యొక్క హృదయాలందర్నీ కూడా బలపరిచాడంట బలపరిచి అక్కడ అందర్నీ సంఘములో పెద్దలను సమకూర్చి ఉపవాసముండి ప్రార్థన చేసి వారందర్నీ ప్రభు సముఖములో వారికి అప్పగించాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కడ కలవరపడిన వారందరికీ కూడా అక్కడ దేవుని సంఘాన్ని విడిచి వెళ్ళిపోవాలని దేవుని సన్నిధిలో ఎందుకంటే అది జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి ఒక సభ్యులుగా ఉండాలని వచ్చారు కానీ శ్రమలను వారు తట్టుకోలేకపోతున్నారు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఈ శ్రమలు మనం తట్టుకోలేం కనుక పాత జీవితం రోత జీవితం ఆ చీకటి బ్రతుకుల్లోనికే వెళ్ళిపోదాం
అని అనేకులు యనక్క తిరిగిపోయే సమయములో పౌలు గారు వారిని దృఢపరిచి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఈ శ్రమలన్నీ కూడా మనం భరించాలి ఈ శ్రమలు భరించి దేవుని రాజ్యములోనికి వెళ్ళటం అది ఎంతో మనకు మంచిది అని ఆయన శిష్యులందర్నీ కూడా బలపరిచినప్పుడు ఉపవాసములో ప్రార్థనలో అందరూ ఏకీభించినప్పుడు వారి శ్రమలందరూ కూడా అందరూ కూడా మర్చిపోయారంట మర్చిపోయి నూతన బలాన్ని వారు పొందుకున్నారు దేవుని సన్నిధిలో నిలబడాలని ప్రాణాలు పోయినా ఆ జీవం కలిగిన దేవుని సన్నిధిలో సాక్షులుగా మనము సనిపోయినా సరే ఆయన సాక్షిగానే ఉండాలి అని తీర్మానం చేసుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి జీవితం మనకు కావాలి అలాంటి బ్రతుకు మనకు కావాలి కనుక దేవుడు ఈ లోకములో మనలను అనవసరంగా ఎవరికి శ్రమలను ఆయన కలగచేయడు ఆయన ఒకవేళ ఆయన చేతిలో నీతిమంతుడిగా నీవు తీర్చబడి ఆయన పరిశుద్ధ సన్నిధిలో నీవు ఒక పరిపూర్ణుడిగా మారాలి అండి ఒకవేళ శ్రమలు కలిగితే నీవు ఎంత ఎరువబడతావో ఎన్ని శ్రమలు కలుగుతాయో అంత ఆశీర్వాదాలు నీకు ఇవ్వనయ్యే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని కొరకు జీవించే వ్యక్తిగా దేవుని కొరకు శ్రమలు అనుభవించేవారు అలాంటి ఒక ఆశీర్వాదాలను వారు పొందగలుగుతారు చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి అందుకు నేను అయ్యా నాకు తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను వారు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరియై ఉండి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందులను తుడిచివేయను అక్కడ 14వ వచనంలో చూసినప్పుడు అందుకు అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అందుకు నేను అయ్యా నీకే తెలియనని అన్నప్పుడు ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఎక్కడ నుండి వచ్చారు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని పరలోకానికి వచ్చిన వారు ఎవరు అని అక్కడ కలవరం రేగినప్పుడు అక్కడ వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు మహాశ్రమలు వారు పడిన శ్రమలు సామాన్యమైనవి కాదు దేవుడే చెప్తున్నారు అక్కడ వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఈరోజు నీతి కొరకు అనేక శ్రమలను నీవు అనుభవించాలి పడని నిందలు అవమానము ఈరోజు నీవు ఏ నింద పడుతున్నావో ఏ అవమానం భరిస్తున్నావో వాటన్నిటినీ దేవుడు నీకు ఆశీర్వాదాలుగా మార్చివేస్తున్నాడు అలాగే నీవు చేసిన దానికి శ్రమలు అనుభవిస్తే అది దేవునికి సంబంధం లేదు కనుక చేయని వాటికి నీతి కొరకు దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు నామములో ఎలుగు సంబంధులుగా ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో ఆ రోజు దేవుని యొక్క చిత్తములో ఎప్పుడైతే నిలబడి ఉన్నావో నీతి కొరకు నీవు అనేక శ్రమలు అనుభవించినప్పుడు వారు దేవుడు అంటున్నాడు దేవుని యొక్క సింహాసనం ఎదుట వారికి గొప్ప స్థానము ఉన్నది వారికి ఇక ఏడుపైనను దుఃఖమైనను వేదనైనను ఇక ఉండనే ఉండదు ఎందుకండి ఆ పరలోక రాజ్యములో ఇక్కడ నీవు వేడవలసినవి బాధపడవలసినవన్నీ కూడా అన్నీ అయిపోయినాయి కనుక పరలోక రాజ్యంలో దేవుడు నీకు సంతోషాన్ని సిద్ధపరిచి ఉంచాడు అందుకే ఇప్పుడు మీరు సంతోషిస్తున్న వారులారా ఇప్పుడు కడుపు నిండిన వారులారా ఇప్పుడు లోక సంబంధులుగా జీవిస్తూ అనేక ఆనందాల్లో ఉన్నవారులారా
ఇదిగో మీకు శ్రమ కలగక మునిపే ఆ దుఃఖ దినములను మీరు జ్ఞాపకము చేసుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక శ్రమ కలిగినప్పుడు ఇటు అటు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే కొన్ని విషయాలలో కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, వచ్చిన తర్వాత వాక్యము నిమిత్తమే గాని నీతి కొరకు నిలబడినప్పుడు శ్రమలు కలిగినప్పుడు వారు ఇటు అటు వెళ్ళిపోయిన వారు. ఇక్కడ సంతోషించిన వారికి అక్కడ సంతోషము లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీతి కొరకు శ్రమలను వేదనలను అనుభవించిన వారు కనుక పరలోక రాజ్యములో దేవుని యొక్క రక్తము చేత కడగబడిన వారై పరిశుద్ధమైన వస్త్రములు వారికి కలిగి ఉన్నారు. ఆ పరిశుద్ధ వస్త్రాలు ఎలాంటి చెప్పండి? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. కనుక తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారు ఎవరు అని పరలోక రాజ్యములో ఒక స్వరము యోహాను గారికి వినపడినప్పుడు వీరు మహాశ్రమల నుండి గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను వారు ఉతుకుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తెల్లని వస్త్రములుగా మారిపోయారు. ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని నిందలు అవమానాలు భరించారు, వారి మీద దేవుడే తెల్లని వస్త్రాన్ని వారికి ధరింపజేశాడు. వారు ఇక్కడ మురికి వస్త్రాలు వేసుకొనివ్వండి, ఒకవేళ తిననివ్వండి, తినకపోనివ్వండి, అనేక నిందలు అవమానాలు ఎన్ని భరించినా దేవుని రాజ్యములో మాకు సంతోషము ఉన్నది అని వారు సంతోషంగానే ఆ శ్రమలను వారు అనుభవించారు. దేవునికి స్తోత్రము. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, ఇక వారికి ఏడు పైనను దుఃఖమైనను ఆకలి అయినను ఏ వడగాలి అయినను ఎండ దెబ్బైనను వారికి ఇక తగలనే తగలదు. జీవజల వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? జీవజల నీటి యొద్దకు వారు వెళ్ళి ఉన్నారంట. జీవజలముల యొక్క నీటి యొద్ద వారు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక దేవుడే వారికి తోడుగా ఉన్నాడు, దేవుడే వారికి గుడారముగా ఉన్నాడు, దేవుడే వారి కనుల పది బాష్ప బిందులను ఆయన తుడిచి వేస్తున్నాడు. కనుక దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే ఈ లోకములో నీతి కొరకు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో మంచిది. దేవునికి స్తోత్రము. అలా కనుక శ్రమలంటే మనం పడం, అన్నీ సంతోషమే కావాలి. కనుక సంతోషంగా ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేరు. కనుక దేవుని కొరకు ఆయన రాజ్యము నీతి కొరకు మీరు శ్రమలను అనుభవించినప్పుడు తప్పకుండా దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. కనుకనే దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించాడు. దినదినము కూడా చూడండి, 1 పేతురు 1:13 చూడండి, 1 పేతురు 1:13 చెప్పండి. మీ మనస్సు అని నడుమును కట్టుకొని, మీ మనస్సు అని నడుమును కట్టుకొని, నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై, నిబ్బరమైన బుద్ధి కలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై, మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి, సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మీరును పరిశుద్ధులై ఉండుడని ఉండండి రాయబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, మీ పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు, మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు ఉండండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో కాబట్టి మీ మనస్సు అనే నడుమును మీరు కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయములో నిరీక్షణ కలిగి మీరు ఉండండి. నిరీక్షణ లేకపోతే ఏది చేయలేరు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక కుటుంబంలో శోధనలు పోవాలన్నా, అలాగే వ్యాధులు తగ్గాలన్నా మనం ఏం చేయాలి చెప్పండి? డాక్టర్ గారు ఆపరేషన్ అయినాక కొంత రెస్ట్ కావాలమ్మా అంటారు. రెస్ట్ లేకుండా గబగబా తిరగడానికి అవకాశము లేదు. అలాగే
నీకు సంతోషము ఆనందము అలాగే నీకు ఆరోగ్యము కావాలి అంటే నిరీక్షణ నీకు ఎంతో అవసరమయ్యి ఉన్నది నీ నడుమును కట్టుకో నిబ్రమైన బుద్ధి కలవారే మెలుకువగా ఉండండి ఎందుకంటే మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధమైన ప్రవర్తనలో మీరు కూడా సమస్తమైన క్రీలలో అనగా మీ యొక్క ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండునట్లుగా మిమ్ములను మీరు పరిశుద్ధులుగా ఏం చేసుకోవాలి చెప్పండి పరిశుద్ధ పరిచుకొనండి మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనక సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా నిలబడండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనేక శ్రమలు అనుభవించాడు ఆయన మీద నేరము ఎందుకంటే ఆయనను తీసుకుని వెళ్లి పిలాతు యొద్ద నిలబడినప్పుడు అక్కడ మరి నా మీద అక్కడ అందరూ కూడా ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు పిలాతు అంటున్నాడు ఈయన యందు నాకు ఏ నేరము కనపడటం లేదు మీదే మీరు ఈయన మీద మీరు అనేక ఫిర్యాదులు నాకు తెలియజేశారు కానీ ఈయన యందు ఏ దోషము ఏ నేరము నాకు కనపడటం లేదు అని అన్నప్పుడు అందరూ కూడా ఆయనను సిలువ వేయండి అంటున్నాడు ఆయన బయరంగంగా అందరి సమక్షంలో ఆయన మాట్లాడాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని అడిగినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోయారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఈ లోకములో అందరి భారాలు భరించడానికి అందరి శ్రమలను అనుభవించడానికి ఎవరు ఏ నిందలు మోపినా అవమానాలు మోపినా నిందించినా అవమానపరిచినా గాయపరిచినా వారందర్నీ కాపాడుడు కొరకే నేను మీ ఈ లోకానికి వచ్చి ఉన్నాను అన్నాడు ఆయనను బంధించే సైనికుడు వచ్చి పట్టుకుపోతుండే పేతురు ఏం చేశాడు చెప్పండి కత్తి తీసుకుని ఆ సైనికుడి చెవు నరికినప్పుడు అక్కడ ఎంతగానో యేసు ప్రభువారు బాధపడ్డారు ఎందుకంటే నా కొరకు నీవు కత్తి ఉపయోగించాలా నేను నా తండ్రిని పిలిస్తే అనేక సేనలు వచ్చి ఈ రోజు నన్ను కాపాడేవారు కనుక నీవే నాకు కత్తి తీసుకుని నన్ను కాపాడాలా పేతురు కనుక అలాంటి పని అన్నాడు చేయవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక కత్తిని పట్టినవాడు కత్తితోనే చనిపోతారు కనుక నా ప్రేమను చూపించాలి అని నా ప్రేమలో శక్తి ఎంత ఉన్నదో ఈ లోకములో ఎందుకంటే అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ నా ప్రేమను సులకన చేసేవారికి నా ప్రేమను నేను తెలియచేయాలి అని ఈ లోకములో దేవుని ప్రేమ దేవుని చేసిన మేళ్లను మర్చిపోయే వారికి నా ప్రేమ ఏమిటో వారికి తెలియపరచాలి అని సహనాన్ని కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా కనుక ఆయనను నిందించిన వారు అవమానపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడ్డారు ఎందుకంటే ఆయనను సిలువ వేసిన తర్వాత ఈ భూమి ఆకాశములన్నీ కూడా ఆయనకు సాక్ష్యముగా చీకటి కమ్మింది బండరాళ్ళు బద్దలైన కొండలన్నీ బద్దలైని ఈ ప్రకృతి అంతా కూడా విలపించింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇలాంటి జీవము కలిగిన దేవుణ్ణి మీరు ఈరోజు నిరాకరించి ఆయన మీ మధ్యలో ప్రేమ కార్యాలు మీ మీద ప్రేమ చూపించిన ప్రేమను మీరు తోసివేసి ఆయనను సిలువ వేశారే అని చెప్పి ఈ ప్రకృతి అంతా కూడా ఈ మనుషులకు జరగబోయే తీర్పును గురించి ఎంతో కలవరము చెందింది దేవునికి స్తోత్రము అలా కనుక ఆయన ప్రేమను ఈ ప్రకృతి తెలుసుకుంది మానవుడిగా ఎంత ప్రేమించి ఎన్ని కార్యాలు మీకు చేసి నా సన్నిధిలో జీవము కలిగిన సన్నిధిలో జనులు ఏ రీతిగా నడుచుకుని ఉండాలో అది గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి అని ఆయన ప్రేమ మనకు చూపించి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ప్రేమను మనం ఈరోజు అందరూ కూడా ఆ ప్రేమను తెలుసుకోవాలి అంటే నీతి కొరకు నీవు అనేక శ్రమలను అనుభవించాలి ప్రభు కొరకు నిలబడాలి ఎవడైనను నన్ను ఎంబడించిన యెడల దినదినము తన సిలువనెత్తుకుని వాడు నన్ను వెంబడించాలి మీ పాపాలే మీ అబద్ధాలు మోయ ఏమంటున్నారండి మీ అబద్ధాలు మానేయాలి
మీ మోసకరమైన జీవితాన్ని మానేయాలి. ఈ లోకములో మీకున్న తలంపులన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా నా కొరకు విడిసిపెట్టాలి. విడిసిపెట్టి నన్ను ఎమ్మడించడమే ఆ సిలువ భారాన్ని మీరు మోస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు సిలువ మోయటమండి మన స్వభావాలు, మన పాపపు అలవాటులు, మన పాత రోత జీవితాన్ని విడిసిపెట్టి ఎమ్మడించడమే ఆయనను మనము సంతోషపరిచే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే మీకున్న ఆశలను, మీకున్న అలవాటులను వాటిని విడిసిపెట్టకుండా మీకున్న ఆలోచనలు అనుసరించి నడిచిన ఎడల దేవుణ్ణి మీరు దుఃఖపరిచే వారిగానే ఉంటారు. కనుకనే దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండునట్లు నడుచుకునండి, అదే నాకు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనకిచ్చిన సమయంలో దినదినము కూడా ఆయన కొరకు నిలబడే వ్యక్తిగా నీవు జీవించాలి అంటే ఈరోజే తీర్మానం చేసుకుని, ఈరోజు నీవు ఏ శ్రమలో ఉన్నా దేవుడు అంటున్నాడు తగిన సమయంలో నిన్ను విడిపించడానికి ఆయన బలిష్టమైన చెయ్యి నీ మీద సాపి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన నిన్ను తగిన సమయంలో మహిమపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కోరుకున్న. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. మన ఈ పరిశుద్ధ సంఘానికి అధిపతులైన మరి అయ్యగారికి, అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికీ తెలిసే ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను. 2018లో ఈ సన్నిధికి వచ్చానండి. దేవుడు ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అద్భుత కార్యాల్లో నా ఒక కానిస్టేబుల్ జాబ్ ఒకటి. మరి అలాగే కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి ఎన్నో ఇబ్బందుల నుండి దాటించి నన్ను మరి ఇప్పటి వరకు రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. మరొకసారి 2 సార్లు నా జీవితంలో గొప్ప కార్యం చేశారండి, ఊహించలేని కార్యాలు. మరి ఈ సన్నిధికి వచ్చాక ఏంటంటే కుడికన్ను స్వస్థత కోలు, అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. సెప్టెంబర్లో కంటి సమస్యతో బాధపడ్డాను కుడికన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై ఏడుస్తూ అడిగానండి, ఎస్సయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీటితో ప్రార్థించి నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 హాస్పిటల్ తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి ఈ మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్ కూడా చేశారు. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి, వర్క్ లీవ్ పెట్టుకుని వెళ్ళాలా. ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు అని భారం వేసి అలాగ కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్దిగా ట్రీట్మెంట్ చేశారు, అప్పటికీ నెరవేరలేదు, అప్పటికీ సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను, నన్ను సాక్షిగా నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది, సన్నిధి రాలేకపోయాను 1.5 నెలలు. అలాగా తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృపను బట్టి. నా యొక్క కుడికన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. అది మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్, బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ వేసుకున్నా అది తాత్కాలికం. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారికి కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతా ఉన్నారు. అలా అన్నాక
ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు. పూర్తిగా నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందు ఏం కనిపించేది కాదండి కుటుంబంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేశాడు. దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను నేను.